హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఐకేర్ ఐఏఆర్ఐ టెక్నీషియన్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది చూద్దాం. ఇది ముఖ్యంగా అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సపోజ్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ విశాఖపట్నంకి ఎగ్జామ్కి అయినా సరే, ఆర్ఆర్బి గ్రూప్ డీకి అయినా, డిఆర్డిఓ ఎంటీఎస్కి అయినా సరే, అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అప్రెంటిస్షిప్ ఎగ్జామ్కి అయినా, ఏ ఎగ్జామ్కైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. టోటల్గా ఈ మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం మీరు టోటల్ చూడండి, ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నారు ఏంటి అనేది. సో ఈ యొక్క వీడియో మీరు పూర్తిగా చూసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఐకేర్ అండ్ ఐఏఆర్ఐ సంబంధించి సపరేట్గా టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం, అందులో మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఇండియా ఈజ్ ద డాష్ లార్జెస్ట్ కంట్రీ. యాక్చువల్గా ఇండియా ఈ మన ప్రపంచంలో ఎన్నో దేశం అంటే 7th లార్జెస్ట్ కంట్రీ అనమాట, 7th పెద్ద దేశం అనమాట. ఫస్ట్ వచ్చేసరికి రష్యా, అది విస్తీర్ణ పరంగా అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ డాష్ ఏ డాష్ ఈజ్ ద పీస్ ఆఫ్ ల్యాండ్ విచ్ హ్యాస్ వాటర్ ఆన్ 3 సైడ్స్. యాక్చువల్గా 3 సైడ్లు వాటర్ ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ఏమంటారు అంటే పెన్సులా అని అంటారు. ఓకే, అండ్ లాలా లజపతి రాయ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లాలా లజపతి రాయ్ అని ఇంకో పేరుతో పిలుస్తారు, ఏంటంటే షేర్ ఇ పంజాబ్. హూ కాల్ సుభాష్ చంద్రబోస్ హ్యాస్ దేశ్ నాయక్. దేశ్ నాయక్ సుభాష్ చంద్రబోస్ని దేశ్ నాయక్ అని ఎవరు పిలిచేవారంటే బాల్ గంగాధర్ తిలక్. అండ్ వివేకానంద ఎస్టాబ్లిష్డ్ రామకృష్ణ మిషన్ ఇన్ వివేకానంద రామకృష్ణ మిషన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు అంటే 1897, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. లేదంటే వివేకానంద ఎస్టాబ్లిష్ డాష్ మిషన్ అని అడుగుతారు, రామకృష్ణ మిషన్. సో అది ఎప్పుడంటే 1897. బాల్ గంగాధర్ తిలక్ ఇంట్రడ్యూస్డ్ ది స్లోగన్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1906. సో స్లోగన్స్ చాలా ఇంపార్టెంట్, స్లోగన్స్ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చదవండి. అండ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ డెన్సిటీ. ఇందులో ఓల్డెస్ట్ డెన్సిటీ ఏంటి అంటే మౌర్యులు, గుప్తులు, కుషాన్లు, కన్వాలు. ఇందులో ఓల్డెస్ట్ డెన్సిటీ మౌర్యులు. మౌర్యులు అంటే అశోకుడు మనకి గుర్తొస్తారు. అండ్ ది ఫస్ట్ భక్తి మూమెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై, ఫస్ట్ భక్తి మూమెంట్ ఆర్గనైజ్ చేసింది ఎవరంటే రామానుజాచార్యులు. అండ్ ఇన్ విచ్ ఇయర్ శివాజీ వాజ్ క్రోన్ యాజ్ ద ఛత్రపతి. ఎప్పుడంటే 1674లో శివాజీ ఛత్రపతి పట్టాభిషేకం చేసుకున్నారు. అండ్ విచ్ వాజ్ ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ అక్బర్, అక్బర్కి సెకండ్ క్యాపిటల్ ఏంటి అంటే ఫితాపూర్ సిక్రీ. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పెనిన్సులా. ఇందులో లార్జెస్ట్ పెనిన్సులా ఏది అంటే ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా, వరల్డ్ లార్జెస్ట్ పెనిన్సులా. ఎందుకంటే ఇండియా కూడా మూడు వైపులా నీళ్ళు ఉంటుంది, ఒకవైపు అరేబియన్ సీ, ఒకవైపు ఇండియా, అదే హిందూ మహాసముద్రం, ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. సో ఇండియా కూడా ఒక పెనిన్సుల అనమాట. ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా అనేది వరల్డ్ లార్జెస్ట్ పెనిన్సుల అనమాట. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ ద ఫస్ట్ మాన్సూన్ ఇన్ సమ్మర్. సమ్మర్లో మన ఇండియాకి ఫస్ట్ మాన్సూన్ ఋతుపవనాలు ఎక్కడి నుంచి వస్తాయంటే వెస్ట్రన్ ఘాట్స్ అనమాట, వెస్ట్రన్ ఘాట్స్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్. కోస్ట్ లైన్లో లాంగెస్ట్ ఏ స్టేట్కి ఉంటుంది అంటే గుజరాత్కి ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్టర్ హ్యాస్ ద గ్రేటర్ ప్రొపోర్షన్స్ ఆఫ్ ది టోటల్ వాటర్ యూజ్డ్ ఇన్ ఇండియా. ఇది టోటల్ వాటర్ సెక్టర్ అంటే ఇరిగేషన్స్లో. అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇందులో నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? అసలు ఫస్ట్ మనం రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్, రెన్యూబుల్ అంటే మళ్ళీ మరలా మనం యూస్ చేసుకోవచ్చు, నాన్ రెన్యూబుల్ అంటే ఒకసారి యూస్ చేసుకున్నది మరలా యూస్ చేసుకోలేము. ఇందులో నాన్ రెన్యూబుల్ ఏంటి అంటే థర్మల్, ఏంటంటే బొగ్గు కాలిపోతే మరలా యూస్ చేసాం. హైడ్రల్ అనేది వాటర్, సోలార్ అనేది సూర్యుడి నుంచి వచ్చేది, విండ్ పవర్ అనేది గాలి, సో థర్మల్ అనేది బొగ్గు. అండ్ ఇన్ విచ్ రివర్ హీరాకుడ్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్. హీరాకుడ్ డ్యామ్ ఏ నదిపై ఉందంటే మహానదిపై ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాక్సెస్ ఆర్ ద ఇంపోజ్డ్ అండ్ కలెక్టెడ్ బై ద స్టేట్. ఇక ఆల్ ది అబో, ఎస్టేట్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ అన్నీ కూడా స్టేట్ అధీనంలో ఉంటాయి.
విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టాండింగ్ కమిటీ. ఇందులో స్టాండింగ్ కమిటీ కానిది ఏంటి అంటే రైల్వే కన్వెన్షన్ కమిటీ అనేది స్టాండింగ్ కమిటీ కాదు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది లివర్. లివర్లో ఫంక్షన్ కానిది ఏంటి అని ఇందులో అడుగుతున్నారు. యాక్చువల్గా రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ షుగర్ అనేది లివర్లోనే ఉంటుంది. ఎంజిమ్స్ యాక్టివేషన్ డెటాక్సిఫికేషన్ అనేది కూడా ఇవన్నీ కూడా లివర్స్లోనే ఉంటుంది. రీప్రొడక్షన్స్ అనేది లివర్కి సంబంధం లేదు. బయోకెమికల్ కాంపౌండ్స్ ఆర్ యూజ్డ్ యాజ్. బయోకెమికల్ కాంపౌండ్స్ వల్ల యూజ్ ఏంటి అంటే స్కిన్ ట్రీట్మెంట్స్ జరుగుతుంది, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అండ్ కుకింగ్ ఆయిల్స్. ఇది బయోకెమికల్ కాంపౌండ్స్ వల్ల ఉపయోగాలు. అండ్ విచ్ యాసిడ్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ లెమన్. లెమన్లో ఏ యాసిడ్ అనేది ఉంటుందంటే సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్. ఈ ఇందులో ఎలిమెంట్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, గ్యాసెస్ అని ఇచ్చారు. ఇక్కడ ఎలిమెంట్స్ కానిది అంటే గ్యాసెస్, ఎందుకంటే మెటల్స్ అయినా నాన్ మెటల్స్ అయినా సరే ఒక ఎలిమెంట్స్ అనేది ఉంటాయన్నమాట. గ్యాసెస్ అనేది ఒక ఎలిమెంట్ కాదు, ఎందుకంటే దానికి ఒక రూపం అనేది ఉండదు. అండ్ విచ్ మిషన్ ఆఫ్ నాసా బ్రాట్ ఫస్ట్ హ్యూమన్ టు మూన్. నాసా ఫస్ట్ ఏంటంటే మన మనుషుల్ని హ్యూమన్ నుంచి మూన్కి పంపించే మిషన్ నేమ్, అది ఏ ప్రోగ్రామ్ అంటే అపోలో ప్రోగ్రామ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది అపోలో ప్రోగ్రామ్ నాసా సంబంధించింది. వాట్ ఈజ్ బోరాన్? బోరాన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. మెటలాయిడ్స్. ఓకే, మెటలాయిడ్ అనేది బోరాన్. ఏ మిక్చర్ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్ ఈజ్ నోన్ యాజ్. సాల్ట్ షుగర్ కలిపితే దాన్ని ఏమంటారు అంటున్నారు. హెట్రోజీనియస్ మిక్చర్, ఎందుకంటే హోమోజీనియస్ మిక్చర్, హెట్రోజీనియస్ మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్, సాల్ట్ షుగర్ కలిస్తే హెట్రోజీనియస్ మిక్చర్ అంటూ వస్తుంది అన్నమాట. హెపటైటిస్ ఈజ్ జనరల్ ఫామ్ ఫర్ ఏ డిసీజ్ దట్ కాజ్డ్ బై. హెపటైటిస్ అనేది వైరస్ అనేది. ఓకే, అండ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్కి ఇందులో ఎగ్జాంపుల్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. మాల్టోస్, ఫ్రక్టోస్, గ్లైకోజన్. గ్లైసిన్ అనేది కార్బోహైడ్రేట్ కాదు. అండ్ నేమ్ ఆఫ్ ది ఔటర్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ది సెల్. సెల్లో ఔటర్ మోస్ట్ బౌండరీ ఏంటి అంటే ప్లాస్మా మెమరైన్. యానిమల్స్ విచ్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ కాల్డ్. ఏదైతే ప్లాంట్స్ని మాత్రమే తినే యానిమల్స్ని ఏమంటారు అంటే హెర్బివోరస్. అండ్ విచ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ ఇన్ టు ఆన్ ద బాడీ కాల్డ్ ఇంగెస్టియన్. డిటర్జెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. డిటర్జెంట్ అనేది ఏంటంటే ఏ లిక్విడ్ సర్ఫెక్టెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇందులో గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏంటంటే CO. మిగతా అన్ని కూడా గ్రీన్ హౌస్ గ్యాస్వే. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రీట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవల్ ఆఫ్ బయోలాజికల్ ఇంప్యూరిటీస్? స్టెరిలైజేషన్. ద ఎస్టిమేషన్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ డన్ బై అటామిక్ క్లాక్. ద నెంబర్ ఆఫ్ ఐసోటోప్స్ ఇన్ ద హైడ్రోజన్. హైడ్రోజన్లో ఎన్ని ఐసోటోప్స్ ఉంటాయని అడుగుతున్నారు. 3 ఐసోటోప్స్ అనేవి ఉంటాయి. వాట్ ఆర్ ద యానిమల్స్ కాల్డ్ విచ్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్? ఓన్లీ ప్లాంట్స్ అయితే హెర్బివోరస్, అండ్ ప్లాంట్స్ అలాగే యానిమల్స్ని తినే ఏంటంటే ఓమ్నివోరస్. A group of glands which produce various hormones is called endocrine system. Which bacteria is responsible for the formation of curd? Ante paalu nunchi perugga tayar cheyadaniki ee bacteria use chestadante lactobacillus acidophilus. Which one of the following bacteria present in the soil produces a peculiar smell if it rains and perched soil? అంటే మనం వర్షం పడేటప్పుడు అదొక సపరేట్ స్మెల్ వస్తుంది. అది ఏంటి అంటే స్టెప్టోమైసిట్స్. విచ్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్ ఇన్ ద బాడీ? థైరాయిడ్ గ్లాండ్ బాడీలో ఉండడం వల్ల ఏ ఫంక్షన్స్ అంటే కంట్రోల్స్ మెటాబోలిజం, మెయింటైన్ ఇంటర్నల్ హోమోస్టిసిస్, కంట్రోల్ బ్రీతింగ్ అండ్ హార్ట్ రేట్. సో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ టు బి మేనేజ్డ్ ఫర్ సస్టైన్ డెవలప్మెంట్? ఆన్సర్ రీసోర్సెస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్?
ఫారెస్ట్లో ఉంటాయి. ఫర్ విచ్ ఫర్ ద లిస్ట్ గివెన్ బిలో పిక్ ద ఐటమ్స్ ఇస్ నాట్ ఎ న్యాచురల్ రిసోర్స్ ఎలక్ట్రిసిటీ. ఎక్స్ప్లెయిన్ ది అబ్రివేషన్ ఆఫ్ GAP. ఆన్సర్ ఏంటంటే గంగా యాక్షన్ ప్లాన్. ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు అంటే 5th June. ద pH రేంజ్ మోస్ట్ కనెక్ట్ ఆఫ్ లైఫ్ ఫ్రెష్ వాటర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈజ్. ఆన్సర్ 6.5 to 7.5. ఫ్రెష్ వాటర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో pH రేట్ ఎంత ఉంటుందంటే 6.5 to 7.5 ఉంటుంది. సర్దార్ సరోవర్ డామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ రివర్? ఏ రివర్? నర్మదా రివర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు రీఛార్జ్ గ్రౌండ్ వాటర్. ద చిప్కో అండలైన్ ఆర్గనేటెడ్ ఫ్రమ్, యాక్చువల్గా చిప్కో మూమెంట్ సుందర్లాల్ పోగుణ ఎక్కడ ఆర్గనైజ్ చేశారు అంటే గార్వాల్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ రిసోర్స్? ఇందులో న్యాచురల్ రిసోర్సెస్ కానిది ఏంటి అంటే వుడెన్ హౌస్. వాట్ ఈస్ ద నేమ్ గివెన్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్ కోల్కటా? నేతాజీ సుభాష్ చంద్రబోస్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ట్రేడ్ బిట్వీన్ 2 or more countries? ఇంటర్నేషనల్ ట్రేడ్. బడాన్ గ్రామ్ధన్ మూవ్మెంట్ ఈజ్ ఇనిషియేటెడ్ బై వినోబా భావే. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రబీ క్రాప్? వీట్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనౌన్స్ ది గవర్నమెంట్ ఈజ్ సపోర్టెడ్ ఆఫ్ ఏ క్రాప్? మినిమమ్ సపోర్ట్ ప్రైస్. డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ జనరలీ బి డిటర్మైన్డ్ బై ఇట్స్ పర్ క్యాప్షా ఇన్కమ్. NREGA, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆఫ్ 2005, హ్యాస్ గ్యారంటీ డాష్ డేస్ 100 days. బ్యాంక్ ప్రొవైడ్స్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకౌంట్స్? ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు PDFలో టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, మీరు చూసుకోవచ్చు. ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ రిమైనింగ్ ఇచ్చారు, 76 నుంచి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. ది నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 between 10 and 250 ఈజ్ అని ఇలా క్వశ్చన్స్ ఇచ్చారు మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది టోటల్గా క్వశ్చన్ పేపర్. ఓకే,